మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని రోజుల్లో మనం 2022 సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఈ యొక్క నూతన సంవత్సరము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయం గురించి వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేటటువంటి జనవరి 2021 నుంచి సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారి యొక్క సంవత్సరము ఎలా ఉండబోతుంది అని తీసుకున్నట్లయితే, కృత్తిక నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా వృక్షర నక్షత్రం 1, 2 పాదాల వారు మనకి వృషభ రాశిలోనికి వస్తారు. వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. కోర్టు సమస్యలు, తగాదాలు, వివాదాలు, భార్యాభర్తల సమస్యలు, అన్ని రకాలైనటువంటి విషయాలలో కూడా చాలా అనుకూలతలే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కష్టతరమైనటువంటి అనేక రకాలైనటువంటి పనులన్నింటినీ కూడా సాధించుకోగలుగుతారు. చాలా కష్టంగా ఉండేటటువంటి పనులు కావచ్చు, ఎప్పటి నుంచో అవ్వక ఆగిపోయినటువంటి పనులు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా చాలా సునాయాసంగా సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కరించబడతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా స్థలాలను కొనుగోలు చేయటం కానీ, గృహాలను కొనుగోలు చేయటం కానీ, ల్యాండ్కు సంబంధించినటువంటి ఏవైనా పొలాలను కొనుగోలు చేయడం కానీ బాగా అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. స్థాన చలనాలు అయితే బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇల్లు మారడం కానీ, లేదంటే వేరే ప్రదేశాలకు వెళ్ళటం కానీ, లేదంటే ఉద్యోగాలు మారటం కానీ, స్థాన చలనాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలనంటే సంతానం వలన సుఖము ఆనందము కలుగుతూ ఉంది. సంతానానికి సంబంధించినటువంటి గొడవలు కావచ్చు, సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఒక కొలికి వస్తాయని చెప్పుకోవచ్చు. సంతానం వలన మీకు ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. సంతానము మీ మాట వినడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రేమ అభిమానాలు బాగా అద్భుతంగా పెరుగుతాయి, పిల్లలతోటి చాలా ముఖ్యంగా. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు మీకు లభిస్తాయి, అందులో ఏమాత్రము అనుమానం అవసరం లేదు. కీర్తి, ప్రతిష్ట, గౌరవం అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది. అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని శబాష్ అనేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు అయితే మాత్రం ముఖ్యంగా ఈ యొక్క వృషభరాశి జాతకులకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చక్కని అధికారుల యొక్క పరిచయాలు, రాజకీయ నాయకుల యొక్క పరిచయాలు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరగబోతూ ఉన్నాయి. వీటి వలన ఈ వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు, అదేవిధంగా మీకు సంఘంలో కొన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు, కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్ట్ వర్కులు, కొన్ని రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి యోగాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైనా డాక్యుమెంటు వ్యవహారాలు కావచ్చు, లేదంటే ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో. అదేవిధంగా ఏదైనా కొంచెం లోన్లు కానీ, రకరకాలైనటువంటి వ్యవహారాలు కానీ, అవన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కొంచెము అన్ని రకాలైనటువంటి విషయాలలో కూడా చాలా జాగ్రత్తలు అనేవి వృషభ రాశి వారు చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు అని మనం తీసుకున్నట్లయితే నమ్మక ద్రోహాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బాగా ఎక్కువగా నమ్మి మోసం చేసేటటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగానే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు తీసుకోవటం కావచ్చు, లేదంటే అప్పులు ఇవ్వటం కావచ్చు, ఈ యొక్క రెండింటి విషయాలలో మాత్రం ఈ వృషభ రాశి వారికి బాగా ఎక్కువగా చికాకులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ధన నష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం. అయితే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో ఏమిటి అని మనం తీసుకున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం కనుక తీసుకున్నట్లయితే, 12 ఇంటిలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం దుష్ట సాంగత్యాలు అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే చెడు స్నేహితులు కావచ్చు, చెడు వ్యసనాలు కానీ, చెడ్డ వ్యక్తులు కానీ, లేదంటే కొంచెం పరస్త్రీ పరపురుష వ్యామోహాల రకరకాలైనటువంటి అలవాట్లు కావచ్చు, లేదంటే పరపురుషులతో పరస్త్రీలతో
వ్యామోహాలు కావచ్చు. వీటి వలన చిన్న చిన్న ప్రమాదాలు, ఇబ్బందులు, కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అవసరమైనటువంటి రుణాలు చేయటమే మంచిది. స్థిరాస్తులను కూడా అమ్మడం కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. డబ్బు విషయంలో, ఖర్చు పెట్టేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకున్న, అప్పు ఇచ్చినా, ఏదైనా లావాదేవీలు జరిపినా, ఏవైనా వస్తువులు కొన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యొక్క సంవత్సరంలో లేకపోతే ధన నష్టాలు అనేవి చాలా విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలనంటే ధైర్యమైనటువంటి నిర్ణయాలను ఎన్నో తీసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా అయితే అవుతుంది, రిస్క్ చేద్దాము అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఆ రిస్కులు అనేవి ఒక్కొక్కసారి పనిచేస్తాయి, ఒక్కొక్కసారి పనిచేయవు. కాబట్టి కొంచెము ఆలోచనలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. అందులోని యొక్క సంవత్సరంలో పెద్దలతోటి కావచ్చు, లేకపోతే సమర్థులతోటి కావచ్చు, ఫ్యామిలీతోటి కానీ చర్చించి నిర్ణయాలు తీసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి విషయం. ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. లేకపోతే కొన్ని నష్టపోయేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా చెప్పాలనంటే విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, లేకపోతే ఏవైనా వ్యవహారాలు కావచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో నూతన వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ యొక్క సంవత్సరంలో ప్రమోషన్లు ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటటువంటి వ్యక్తులకు కూడా ప్రమోషన్స్, స్థాన చలనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలనంటే పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకు ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలనంటే నిరుద్యోగుల యొక్క యువతి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈ యొక్క సంవత్సరంలో విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అని అనుకునేటటువంటి వ్యక్తులకు అవకాశాలు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలి అని అనుకునేటటువంటి వ్యక్తులకు కూడా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. విదేశాలలో ఉండేటటువంటి వ్యక్తులకు గ్రీన్ కార్డ్కి సంబంధించినటువంటి అవకాశాలు కూడా చాలా బ్రహ్మాండంగానే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కార్మికులకు ఆదాయం చాలా విపరీతంగా పెరుగుతుంది, అంటే జీతాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. చిరు వ్యాపారస్తులకు విశేషమైనటువంటి ధనప్రాప్తి కనిపిస్తూ ఉంది. చిరు వ్యాపారాలే బాగా ఎక్కువగా లాభాలను ఆశించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త కొత్తగా చిరు వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వ్యక్తులు కూడా పెరుగుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకు అధికమైనటువంటి లాభాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలలో వీరికి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. శత్రువులు కూడా వీరికి మిత్రులు అవుతారు. రాజకీయ నాయకులకు అంత మంచి వ్యవస్థ అనేది నడవబోతూ ఉంది. కాకపోతే ఏమిటి అనంటే ధన నష్టం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. కళాకారులకు కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి కాలము. సినిమా యాక్టర్లకి, లేకపోతే యూట్యూబ్ పరమైనటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వ్యక్తులకు, లేకపోతే సీరియల్స్కి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా విశేషమైనటువంటి కీర్తి, గౌరవము, ఆర్థికపరమైనటువంటి లాభాలు, అవకాశాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. అందులోనూ కూడా ముఖ్యంగా గాయకులకు కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి కాలము. టెక్నీషియన్స్కి కూడా బాగా ప్రోత్సాహం అందినటువంటి కాలంగా బాగా కనిపిస్తుందని చెప్పాలి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి వ్యక్తులకు కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి, వ్యాపారాలన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు అన్ని రకాలుగా కూడా వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.